అవివర్త వెల్కమ్ టు నేను మీ విజయ కృష్ణ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ బహిర్భూమి డైరెక్టర్ గారు కొల్లూరు రామప్రసాద్ గారు ఉన్నారు. స్పెషల్ ఎందుకన్నానంటే ఆయన మన నెల్లూరు నివాసి కాబట్టి స్పెషల్ అన్నాను. సో ఆయనతో మాట్లాడే బహిర్భూమి సినిమా పూర్తి విశేషాలు నమస్తే రామప్రసాద్ గారు. నమస్తే. ఎక్కడ నెల్లూరులో? మాది నెల్లూరులో సత్యనారాయణపురం అండి. మైపాడు గేట్ కి ఉంది. చిన్నప్పటి నుంచి చదువులు ఉంటాయి నెల్లూరులోనే? యాక్చువల్గా అది ఒక 8 ఇయర్స్ బ్యాక్. ఓకే. నేను మూవీస్ అంటే యాక్చువల్గా నేను 2010లో జాబ్ చేసేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని యానిమేటర్గా. అంటే మిక్కీ మౌస్ క్లబ్ హౌస్, మళ్ళా క్యాస్పర్, జంగిల్ బుక్ అనేసి మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో 3D యానిమేషన్ అది చేసేవాడిని. తర్వాత ఇక్కడ మన నెల్లూరులోనే మాది కొంచెం ఐస్ ఫ్యాక్టరీ ఉంది మా ఏరియాలోనే, బోడిగడతోట ఏరియాలో. అది చూసుకోవడానికి మా హెల్త్ మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే చూసుకోవడానికి నేనే వచ్చేసాను జాబ్ రిజైన్ చేసి. తర్వాత వచ్చిన తర్వాత కొన్ని బిజినెస్లు నేనే ఒక 4-5 బిజినెస్లు చేశాను. ఇంట్రెస్ట్ బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. 4-5 బిజినెస్ చేసినా దాంట్లో సక్సెస్ వచ్చినా కానీ మనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఓకే, ఈ అంటే ఒక టైంలో ఏంటి సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత సంపాదించినా కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు అని ఒకసారి అనుకుని, తర్వాత నెల్లూరులో నేను చూశాను కొన్ని, అంటే నెల్లూరులో మూవీ షూటింగ్లు జరుగుతున్నాయి, వాటికి వెళ్దాం ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా అనేసి డిసైడ్ అయ్యి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఏ మూవీ జరుగుతుంటే ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గాను, అసోసియేట్ గాను, కో డైరెక్టర్ గాను వర్క్ చేస్తా వచ్చాను ఇన్ని ఇయర్స్. ఓకే. ఇప్పుడు మాక్సిమం నెల్లూరులో అన్ని మూవీస్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ దాదాపు యాక్చువల్గా అంటే మూవీ కొంచెం బడ్జెట్ మూవీ అండి, పెద్ద సినిమా చెప్పొచ్చు. ఇందులో ప్రవీణ్ గారు కావలియ, ప్రవీణ్ గారిది, ఆయన మా బ్రదర్. యాక్చువల్గా ఆయన ముందు నుంచే ఇండస్ట్రీలో ఉన్నారు చాలా, ఒక 40-50 మూవీస్ చేస్తుంటారు చిన్న మూవీస్. మళ్ళా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది హైదరాబాద్లో. అంటే ఏ టెక్నీషియన్ ఎక్కడ ఎక్కడ ఉంటాడు, మన పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ ఏం చేసుకోవాలి, ప్రీ ప్రొడక్షన్ ఎలా ఉండాలి, కంప్లీట్ తెలిసిన వ్యక్తి ఆయన. ఆయన నాకు ముందు నుంచి మాకు ర్యాప్ ఉండేది. చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తా వచ్చేవాళ్ళం. నేను ఏ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నా ఆయన వచ్చేవాడు, వచ్చి చేసేవాడు నాకు. అలాగే నాకు నేను కథ రాసుకున్న తర్వాత మూవీ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత నేను అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. టైటిల్ నుంచి మొత్తం స్టోరీ వచ్చిందండి. ఇంతకుముందు హిందీ మూవీస్ అంటే నార్మల్ గా ఇలాంటి రిస్కీ టైటిల్ ఎవరు పెట్టరు. అవును. యాక్చువల్ గా కొంచెం డిఫరెంట్ గా చేయాలా అంటే టాయిలెట్, ప్యాడ్ మ్యాన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మూవీ టైటిల్ డిఫరెంట్ గా ఉండాలా, కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండాలా, ప్రేక్షకుల్ని థియేటర్కి రానిచ్చాలా, కంప్లీట్ ఎంటర్టైన్ చేయాలా, అందులో అన్ని లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్ని ఉండాలా, కామెడీ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను కథ రాసుకున్నాను. ఈ కథకి మీరు నిర్మాత గానీ హీరో గానీ అభ్యర్థి చెప్పలేదు, మీరు కథ టైటిల్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎట్లా? అంటే నేను రాసుకున్నా యాక్చువల్గా వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాను, నేను తెలియదు తర్వాత నచ్చొచ్చు నచ్చుకోపోవచ్చు, టైటిల్ డిఫరెంట్ గా ఉంది అని వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ టైటిల్ కి చాలా హిస్టరీ ఉందండి. మనం అనుకుంటాం బహిర్భూమి అంటే చెంబట్టుకొని పోవడమే అని, కానీ దీని వెనకాల చాలా ఉంది. అంటే రాజులు జమీందారులు పాలించేటప్పుడు మనకేంటంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క బహిర్భూమిని ఎంచుకునేవాళ్ళు. ఓకే. ఒక్కొక్క పల్లెటూరికి ఒక్కొక్క బహిర్భూమి అలా ఉండేది, ఎవరికోళ్ళ లేడీస్ సపరేట్ గా జెంట్స్ సపరేట్ గా చేసుకునేవాళ్ళు. ఒక ఊరికి ఒక ఊరికి ఇది మా స్థలం ఇది మా స్థలం అని గొడవలు కూడా జరిగాయి. అది రక్తపాతమే, అది యుద్ధ వాతావరణం వచ్చేసింది కథ. దాని చుట్టూ బహిర్భూమి అంటే అది సింపుల్ కాకుండా దానికి రీజన్ ఉందని చెప్తాను. కథ దాని చుట్టూ జరగదు కానీ డిఫరెంట్ గా ఉండాలి. కథ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి బహిర్భూమి అని పెట్టుకున్నాను. అది మా ప్రొడ్యూసర్ గారు అడిగారు. యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది బడ్జెట్. మా ప్రొడ్యూసర్ గారు చాలా మంచి వ్యక్తి. యాక్చువల్గా అంటే నేను చూసిన వాళ్ళలో ఒక పెద్ద తరగా అయినా యూఎస్ లో ఉంటారు యాక్చువల్ ఆయన. కాదు, నేను వీడియో కాల్లో చెప్పాను, ఒక 3 సార్లు చెప్పాను ఇలా కాదు నేను వింటాను అనేసి కంప్లీట్ డీటెయిలింగ్ తెలుసుకున్న తర్వాతే దిగారు. ఆయనకి ఆ కథ మీద నమ్మకంతోనే మీ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే కథ అండి, హీరో ఒప్పుకున్నా గానీ మిగతా
దీంట్లో ఒక 10 మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు. వాళ్ళంతా కూడా నచ్చిందంటే కథ వల్ల, కథ క్యారెక్టర్లు అన్ని కూడా కొత్తగా తీయాలా, ప్రతి క్యారెక్టర్ జస్టిఫై చేయాలనే ఉద్దేశంతో రాసుకున్నాను. అయితే నేను మీ యూనిట్ మెంబర్స్ తో గానీ మాట్లాడిన గానీ ఫీల్ చూసిన దాదాపు ఎక్కువ పలుకు నెల్లూరే ఉన్నట్టుంది కదా షూటింగ్ కూడా. అసలు నేను మీ హీరోయిన్ గారు ఎప్పుడో చేశాను ఆల్రెడీ, మేడం కూడా అదే దాదాపు నెల్లూరే ఉంది, ఎందుకు నెల్లూరే? యాక్చువల్ గా ఇక్కడ మన నెల్లూరులో మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి నెల్లూరు అనుకుంటున్నారు. యాక్చువల్ గా బయట చూపించినప్పుడు అలా కూడా ఇదే రాజమండ్రి అటు సైడ్ తీసారా అనే గ్రీనరీ ఎక్కువ ఉంది. గుర్తులు కాబట్టి యాక్చువల్ గా నెల్లూరు అంటే బీచ్ ఎక్కువ చూపిస్తాం మన సినిమాల్లో. పెన్ అనేది బీచ్ చూపిస్తారు, ప్రభాస్ సినిమాలు కూడా బీచ్ లోనే జరిగినాయి, బీచ్ ఎక్కువ చూపిస్తాం. కానీ అదే వేగూరు అటు సైడ్ అంటే మన ఊర్లో పల్లెటూరు చాలా ఉన్నాయి కదా, అక్కడ చాలా గ్రీనరీ ఉంది, పొలాలు నేచురల్ విలేజ్ అనేటువంటి చాలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అందులో మా హీరోయిన్ గారి త్రిష్టా గారిది ఆ ఊరే కాబట్టి అక్కడ హౌసెస్ కూడా కొంచెం అడగొచ్చు, వాళ్ళు ఇస్తారు అనే ఉద్దేశంతోనే అక్కడ తీసి. ఇప్పుడు పూర్తిగా అక్కడ సినిమాలో చూస్తే మెయిన్ రోల్స్ హీరో గానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతా కొంచెం బాగా ఫేమస్ తీసుకున్నారు, మిగతా బ్యాలెన్స్ అంటే మెయిన్ లీడ్ మెయిన్ విలన్ కిరణ్ గారిది నెల్లూరు అండి. కిరణ్ నెల్లూరు, హీరోయిన్ నెల్లూరు, విలన్ నెల్లూరు. ఇంకోటి మెయిన్ లీడ్ చేసిన మురళీకృష్ణారెడ్డి గారు నెల్లూరు. ఇంకా ఆయన అయితే మురళీకృష్ణారెడ్డి నెల్లూరు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి అంటే అంటే హీరో అంటే చాలా సినిమాలు తీసుకుంటారు, ప్యాడింగ్ లో 10 మంది అంటే విజయరంగరాజు గారు ఉన్నారు, జయవాహిని గారు ఉన్నారు, చిత్రం సీను గారు, ఫనీ గారు, సునీల్ గారు, మన దాంట్లో చాలా మంది ప్యాడింగ్ ఉన్నారు. అందరూ కూడా అడ్జస్ట్ చేసుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళు రెగ్యులర్ షూట్ చేసుకునే వాళ్ళు, మనం చెప్పిన దానికి కొత్త వాళ్ళైనా మన కొత్త వాళ్ళైనా కానీ వీళ్ళు సీనియారిటీ ఉంది. ఒక డైరెక్ట్ గా ఫస్ట్ మూవీ కాదు ఇది. ఆయన కిరణ్ గారు ఒక విలన్ గా చేస్తున్నారు, మురళీకృష్ణ గారు చాలా సినిమాల్లో చేస్తున్నారు, వృషభ అనే సినిమాలో విలన్ గా చేస్తున్నారు, ప్లస్ పుష్పాలో కూడా ఉన్నారు ఆయన. యాక్చువల్ గా మూవీ అంటే మా ప్రవీణ్ డిఓపి ఆయన. ఎందుకంటే నేను డెబ్యూ, నేను యాక్చువల్ గా నెల్లూరులోనే అని చెప్పుకోవచ్చు, నెల్లూరులోనే ఇట్లా ఇది అని చెప్పుకోవచ్చు. అని నెల్లూరు సినిమాలు చేసుకునేవాడిని నేను, ఎందుకంటే నా బిజినెస్ లైఫ్ చూసుకుని నెల్లూరులోనే చేసేవాడిని. కానీ అతను అలా కాదు, హైదరాబాద్ లో చేసుకుంటూ అన్ని ఏరియాల్లో షూట్ చేసుకుంటూ వచ్చేవాడు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉపయోగపడింది. ఏ క్రాఫ్ట్ లో ఎవరు కావాలన్నా కానీ తీసుకొచ్చాడు. ఆర్టిస్ట్ కూడా అతనే మన ప్రిఫర్ చేసి. అలాగైనా లేదు, రిష్తా గారు నాకు ముందు నుంచే తెలుసు. అంటే చాలా 4-5 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి అమ్మాయికి, అండ్ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే తక్కువ టైంలోనే మంచి ఆర్టిస్ట్ గా ఎదిగిన అమ్మాయి. అంటే నా క్యారెక్టర్ కూడా ఈ అమ్మాయి బాగుంటుంది అని అనుకుంటా ఉన్నాను. కానీ ఆ అమ్మాయిని కలవడం, చెప్పడం, ఆ అమ్మాయి ఒప్పుకోవడం, యాక్చువల్ గా ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేసి కూడా అమ్మాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మీరు కూడా పెద్ద పెద్ద సినిమా అంటున్నారు, సో సంగ్రామంలో దిగుతున్నారు దసరా, ఏంటి ఏమి ఎస్టిమేషన్ చేసుకున్నారు, ఏం ప్లాన్స్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఆడియన్స్ చిన్న సినిమా పెద్ద సినిమా చూడట్లేదు, అది మంచి సినిమా అని చూస్తున్నాం. మేము మంచి సినిమా తీయడానికి ఎంతో ప్రయత్నించాం, తీసాం కూడా. అంటే మంచి సినిమాకి ఉండాల్సిన క్వాంటిటీస్ ఏమో ముందే తెలుసుకుని యాజ్ అ డైరెక్టర్ గా నేను ఇది ఖచ్చితంగా ఆడియన్స్ లో వెళ్ళాలా, ఆ మౌత్ టాక్ తో రావాలా, చూడడానికి ప్రజలు రావాలనే ఉద్దేశంతోనే దాంట్లో కామెడీ గానీ సస్పెన్స్ గానీ లవ్ గానీ మొత్తం తీయడం జరిగింది. క్యాస్టింగ్ తో కానీ క్రౌడ్ తో ఇబ్బంది పడ్డా. అవునా? అంటే వేగూరులో ఒక పంచాయతీ సీన్ తీయాలి, దాంట్లో అంటే క్రౌడ్ ఉంటది ఎక్కువగా, ఒక 50 మంది అనుకుంటే 200 మంది వచ్చేసారు, హ్యాండిల్ చేయలేకపోయి. అంటే స్టూడియోస్ అంటే అవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంచెం ఇక్కడ ఇబ్బంది పడుతుంది. మ్యూజిక్ వచ్చేసరికి మ్యూజిక్ అజయ్ పట్నాయక్ గారండి, ఆర్పి పట్నాయక్ వాళ్ళ బ్రదర్. ఆయన మేము అనుకున్న దానికంటే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూసుంటారు సాంగ్స్ అన్ని కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి, సాంగ్స్ అన్ని కూడా మా సాంగ్ ఆఫ్ ది డే గానీ ఆదిత్యలో ప్లే అవుతున్నాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్ అన్నిటి కూడా. థియేటర్స్ అంటే 50+ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 4th రిలీజ్. సో నెల్లూరు ఆడియన్స్ కి సింహపురి ముద్దుపెట్టగా ఏం చెప్తారు? సింహపురి ముద్దుపెట్ట దీంట్లో నేను అంటే చాలా మంది నెల్లూరు ఆర్టిస్టులు ఉన్నారండి. ఓకే. చాలా సినిమాలు చేసి చేసి అంటే ఒక సినిమా సక్సెస్ ఫెయిల్ అందరూ సక్సెస్ అవుదామని తీస్తారు. అవును. మేము కూడా మనం కూడా అలాగే తీసాం సినిమాని. దీంట్లో లవ్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని ఉంటాయి. కంప్లీట్ ఎంటర్టైనర్ ఇది. మీరు థియేటర్కి వచ్చి ప్రశాంతంగా నవ్వుకుంటా సీన్ తగ్గట మీ ఎమోషన్స్ కూడా పంచుకుంటా సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరే నలుగురు చెప్తారు సినిమాని. ఇప్పుడు మీరు కథ వీడియో కాల్ లో ఫోన్ లో చెప్పారని చెప్పారు, భారీ బడ్జెట్ అన్నారు. ఏం తప్ప నిర్మాత గారికి మీకు మధ్యలో ఈ కథ మీ రాయానికి నమ్మకం కలగడానికి ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది? యాక్చువల్గా అంటే ప్రొడ్యూసర్ వేణుమాధవరావు గారు, ఓకే, ఆయన ఫస్ట్ అంటే కంప్లీట్ గా తీద్దాం అనుకోలేదు. చూద్దాం అంటే కథ నేను వీడియో కాల్లో చెప్పడం జరిగింది, రెండు మూడు సార్లు చెప్పాను. తర్వాత ఇట్లా కాదు నేను ఇండియాకి వస్తానని వచ్చారు. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడు కాల్ చేశారు, వెళ్ళి కలిసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది, ఓకే కథ బాగుంది, జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఫుల్ సపోర్ట్ ఆయన. యాక్చువల్గా అనుకున్న దానికి ఎక్కువ అయింది బడ్జెట్, ఓకే, కానీ ఆయన సపోర్ట్ చేశారు. అంటే అమేజింగ్ అండి. ఫస్ట్ పెద్ద హీరో కాబట్టి యాక్చువల్గా నేను ముందు నుంచే సినిమాలు వర్క్ చేశాను కాబట్టి అంటే ఆయనతో లేవు, బట్ నేను వార్డ్ నెంబర్ 54 కొన్ని సినిమా మహిషాసురుడు ఈ సినిమాకి కో డైరెక్టర్ వర్క్ చేశాను, ఇంకా ముందు సినిమాలకి అసిస్టెంట్ చేశాను కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. నోయల్ గారు కంప్లీట్ సపోర్ట్ అండి. ఆయన సెట్స్ లో ఉంటే బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు, అంటే ఆయన వస్తే చాలు ఇంకా సెట్స్ అంతా అలర్ట్ గా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే నెల్లూరు హీరోయిన్, నెల్లూరు నిర్మాత, నెల్లూరు డైరెక్టర్, సో మొత్తం నెల్లూరు నుంచి దాదాపు ఉన్నారు యాక్చువల్గా. నేను అంటే ఒక 8 ఇయర్స్ నుంచి అంటే ఈ మూవీకి వచ్చిన తర్వాత బిజినెస్ లో అన్ని కూడా బాగా లాస్ అయింది. తర్వాత అంటే ఎందుకు ఇన్ని కష్టాలు సినిమాని నమ్ముకుని ఎందుకు వచ్చావని చాలా సార్లు అనిపించింది. ఎందుకు అంటే ఈ కళ ఎందుకు మనకు వచ్చింది అంటే యాక్చువల్గా సినిమాలు చేసే వాళ్ళు ఇంకో వర్క్ చేయలేరు. అవును. అదే దాన్ని చేసిన తర్వాత ఇంకేమైనా చేయాలనుకుంటారు. అలాగే ఎందుకు ఈ పిచ్ ఎందుకు అనేది చాలా సార్లు అనుకున్నాను. అంటే ఈ కళమ్మ తల్లి మనల్ని ఎందుకు ఇట్లా చేయాలి, ఏదో పని చేసుకుంటే ప్రశాంతంగా బ్రతికేయచ్చు కదా చాలా సార్లు అనుకున్నాను. బట్ నా ప్రయత్నాన్ని ఆపలేదు ఎక్కడ కూడా. ఆ ప్రయత్నం చేస్తానే వచ్చాను. ఒక టైంలో అన్ఎక్స్పెక్టెడ్ నేను అనుకున్న దానికంటే బాగా సక్సెస్ అయ్యాను. అంటే చెప్పండి, ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ మనం అనుకో, ప్రయత్నం చేస్తుండం, ఇలా నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఆ ప్రయత్నంలో ఒకటి సక్సెస్ అయింది, సినిమా వచ్చింది. ఇప్పుడు చూసుకున్న తర్వాత ఆ సాటిస్ఫాక్షన్, ఇదిరా మన జీవితం అని. యాక్చువల్గా మూవీ ట్రైలరు, సాంగ్స్ అన్ని కూడా కొంచెం వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ సౌత్ సైడ్ ఎక్కువగా, అంటే తమిళ్, కన్నడ, మలయాళం, ఇటు సైడ్ అంతా కూడా ఈ సాంగ్స్ ఎక్కువ మంది వింటున్నారు. అక్కడ నుంచి కామెంట్స్ కానీ అప్లాస్ కానీ మంచిగా వచ్చాయి. కాల్స్ కూడా మన ప్రొడ్యూసర్ బాగా వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. సో వైడెంట్ మనం ఎందుకు మనం డబ్ చేయకూడదు, మనం ఓన్ గా చేసుకోకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిందండి. ఆడియన్స్ నుంచి వచ్చింది. అందువల్ల మా ప్రొడ్యూసర్ గారు ఇంకా ఆయన ఎప్పుడు ఈ మూవీస్ ఇంకా ఇది ఒక్క మూవీ కాదు, ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను ఇంకా మూవీస్ కూడా. అందువల్ల ఎందుకు మనం డైరెక్ట్ మనం తీసుకోకూడదు, డబ్బింగ్ అన్ని మనం చేద్దాం. యాక్చువల్గా నేను నా దగ్గర చాలా లైన్స్ అంటే చాలా కథలు ఉన్నాయి. అందులో మా బన్నీ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, డిఓపి, నెల్లూరు డిఓపి అతను. మేము ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటాం. ఒక టైంలో అంటే మూవీస్ అయిపోయినాయి నెల్లూరులో, కొంచెం ఖాళీగా తిరుగుతున్నాం. అతను ఏంటంటే పెద్ద సినిమాలు కాదు, చిన్న కథ నువ్వు ఖచ్చితంగా రాయాలా, నేను చూసుకుంటాను అనేసి బాగా ప్రెజర్ చేశాడు. యాక్చువల్గా ఆ రోజు నువ్వు రాస్తావు రాయవా, నేను డబ్బులు ఇస్తాను నీకు అనేసి రోజు అడిగేవాడు. అలా అడిగేసి హీరోల్ని హీరోయిన్లు అందరినీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చేసాడు. ఓకే. అప్పుడు నేను కూర్చొని రాయాల్సి వచ్చింది కథ. ఓకే.
కథ అదే చిన్న సినిమా తీసినా కానీ ఆడియన్స్ లకి వెళ్ళే ఉద్దేశంతో స్టార్టింగ్ ఓకే లో బడ్జెట్ లో ఎంత తీయాలనుకుని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఆ స్టోరీ పెద్ద ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పుడు మీ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుందా, లేకపోతే ఫ్యామిలీ డ్రామా ఉంటుందా, లేకపోతే లవ్ రొమాన్స్ ఉంటుందా, అన్ని కలిపి ఉంటాయి? అన్ని కలిపి ఉంటాయండి, అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. ఏ ప్రేక్షకుడికి ఏం కావాలో మొత్తం చూడొచ్చు, మొత్తం చూడొచ్చు, ఏది మిస్ అవ్వదు. రైట్. సో ఫైనల్ గా ఎంట్రీ ద్వారా మీరేం చెప్తారు ఆడియన్స్కి? ఏం చెప్తాను, అక్టోబర్ 4 సినిమా రిలీజ్ అవుతుందండి. మన ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి సినిమాని చూసి సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అండ్ ఇప్పుడు ఈ సినిమా బాగుందంటే 4 చెప్పండి. దాని ద్వారా చిన్న సినిమాలు మా ప్రొడక్షన్ కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా బాగుపడతారు. అంటే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు వస్తాయి మనం చూడడానికి. దయచేసి థియేటర్కి రండి, సినిమాని చూడండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక బీజం అనుకున్నాను, అంటే ఇది బహిర్భూమి ఈ విధంగా రావాలి అని కొన్ని సీన్స్ రాసుకున్నాను. అంటే సీన్స్ వరకు 60 సీన్స్ వరకు రాసేసుకొని మూవీకి కావాల్సిన సీన్స్ రాసేసుకొని తర్వాత, అంటే యాక్చువల్గా నా ఓన్ నేను ఒక్కడనే అనుకుంటే సరిపోదు, దాన్ని షేర్ చేసుకోవడానికి వెంకటేష్ కొండిబోగు అని డైరెక్టర్ ఉన్నారు మా నెల్లూరులోనే, గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ తీశారు. అతను నాకంటే సీనియర్, అతను షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీస్తూ ఉన్నాడు. నేను అతనితో పాటు జర్నీ చేసేవాడిని. మేమిద్దరం స్టోరీ డిస్కస్ చేసేవాళ్ళం. ఈ స్టోరీ డిస్కస్ చేయడానికి అతనితో కూర్చున్నానండి. కూర్చొని కథను బాగా డెవలప్ చేశాను, ఇద్దరం కలిసి కూర్చొని ఒక ఆఫీస్ రూమ్ తీసుకొని డెవలప్ చేశాం. డెవలప్ చేసిన తర్వాత అతనికి డైలాగ్స్ కూడా అతనికే చెప్పాను, ఎందుకంటే అతను చాలా స్పీడ్గా రాశాడు డైలాగ్స్. రైట్. ఆ డైలాగ్స్ అతను రాశాడు. తర్వాత కంప్లీట్గా అంటే వచ్చిన తర్వాత మూవీ బాండింగ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం. సో ఇది బహిర్భూమి డైరెక్టర్ కొండూరు రామప్రసాద్ గారి మనోగతం మనం విన్నాము. సో అందరూ కూడా అక్టోబర్ 4 రిలీజ్ అయ్యే బహిర్భూమిని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఆదరించాలని చెప్పేసి ఎంట్రీ న్యూస్ ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఒక విషయం చెప్పండి, ఈ కథని ఎలా డెవలప్ చేస్తారు? అది సంబంధాలు చెప్పవు, వదిలేసేదే మన అలా వదిలేసేది. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.